ఈయన మూడు ముక్కల రాజధాని ప్రకటించినాడండి. కర్నూలు అభివృద్ధి చెందిందా? వైజాగ్ అభివృద్ధి చెందిందా? వైజాగ్లో కనీసం ఒక్కగారి ఒక్క కార్యక్రమం మొదలుపెట్టారా? ఏకంగా అక్కడ కొండలు కొట్టేస్తున్నారు, భూములు దొబ్బేస్తున్నారు, దస్పల్లా భూములు దొబ్బేస్తున్నారు. అరే పులివెందల్లో బస్ స్టాండ్ కట్టలేనోడు రాష్ట్రం అభివృద్ధి చేస్తాను ఓడించాడు. అడుగుతున్నా, ఈయన మూడు ముక్కల రాజధాని ప్రకటించినాడండి. కర్నూలు అభివృద్ధి చెందిందా? వైజాగ్ అభివృద్ధి చెందిందా? వైజాగ్లో కనీసం ఒక్కగారి ఒక్క కార్యక్రమం మొదలుపెట్టారా? ఏకంగా అక్కడ కొండలు కొట్టేస్తున్నారు, భూములు దొబ్బేస్తున్నారు, దస్పల్లా భూములు దొబ్బేస్తున్నారు. అరే పులివెందల్లో బస్ స్టాండ్ కట్టలేనోడు రాష్ట్రం అభివృద్ధి చేస్తాను ఓడించాడు. అడుగుతున్నా, ఈయన మూడు ముక్కల రాజధాని ప్రకటించినాడండి. కర్నూలు అభివృద్ధి చెందిందా? వైజాగ్ అభివృద్ధి చెందిందా? వైజాగ్లో కనీసం ఒక్కగారి ఒక్క కార్యక్రమం మొదలుపెట్టారా? ఏకంగా అక్కడ కొండలు కొట్టేస్తున్నారు, భూములు దొబ్బేస్తున్నారు, దస్పల్లా భూములు దొబ్బేస్తున్నారు. అరే పులివెందల్లో బస్ స్టాండ్ కట్టలేనోడు